మా సార్ అలాంటి ఒక మిస్టరీ వెనకల పడ్డాడు. ఒక చిన్న బ్యాడ్ న్యూస్, ఇప్పటి నుంచి నేను ఇంకా శనివారం 9:30 ఈటీవీలో కనబడను. కానీ ఒక పెద్ద గుడ్ న్యూస్, దానికన్నా ముందు మంగళవారం 9:30 రెట్టింపు ఎంటర్టైన్మెంట్ తో మిమ్మల్ని కలుస్తాను. దయ్యానికి ఏం తాగడం ఇష్టం? రక్తం తాగడం ఇష్టం. మేము రక్తం తీసుకొచ్చాం మీకోసం. దయ్యాన్ని ప్రేమించడం బెటరా, మనిషిని ప్రేమించడం బెటరా? దయ్యాన్ని ప్రేమించడం బెటర్. అందుకనే అంటారా మా వారు నన్ను ప్రేమించారు? మాకు ఇన్ని సంవత్సరాలు తెలియదు. ఈ మధ్య కదా పెళ్ళయింది, ఇంటికి వెళ్ళాలి కదా ఆశీష్. నువ్వు నా దయ్యం ఇంట్లోనే వెయిట్ చేస్తుంది. వందల సంవత్సరాల నుంచి దయ్యాలు అనగానే అవి రాత్రే తిరుగుతాయి, ఎందుకంటే పొద్దునంతా షోలో బిజీగా ఉంటాయి. నేను నా ఉంగరం దాచేస్తాను, కనుక్కోవాలి. ఫస్ట్ నా ఉంగరం అయితే నాకు కనిపించట్లేదు. రవి, మరిద్దరం పాడుతూ ఉంటే చిన్నది గుడిమెట్ల మీద కూర్చున్నట్టు ఫీలింగ్. వైష్ణవి చైతన్య త్వరలో గుడ్ న్యూస్ ఇవ్వబోతుంది. అదేంటి, మీకు కదా మొన్న పెళ్ళయింది, మీరు కదా గుడ్ న్యూస్ ఇవ్వాలి. బాబు వచ్చేసావా నాన్న? ఆంటీ. ఎవడా నీకు ఆంటీ, ఎవడా నీకు ఆంటీ? అరే వీడు ముక్కు చీముడు కాలుస్తూ తిరిగేవాడు. ఒక అమ్మాయిని లవ్ చేశాను, తనే నిన్ను ప్రేమించావా? హలో హలో, ఒక నిమిషం ఫోన్ తెచ్చుకుంటా. ఈ ఫోటోల ఆధారంగా ఆట ఏమిటో కనిపెట్టి చెప్పండి. ఏ కబడ్డీ, కబడ్డీ లో క్లూ నెంబర్ 2. 7 మెంబర్స్ వర్సెస్ 7 మెంబర్స్. 7 మెంబర్స్ వర్సెస్ 7 మెంబర్స్. 7 స్టోన్స్ లో కూడా ఉంటది. 7 స్టోన్స్ లో లైన్ ఉండదు. నేను గీస్తా. క్లూ 3. టెన్నిస్ కోర్ట్ అది, టెన్నిస్ కోర్ట్ అది. నేను ఒక రోబోట్ ని కనిపెట్టాను. ఈ రోబో బట్టలు ఉతకగలదు, గిన్నెలు తోమగలదు, ఎలాంటి విషయాలైనా చేయగలదు. రోబో కోపం వచ్చిందేంటి? దీనికి ఫీలింగ్స్ ఉన్నాయి, ఇట్ హాస్ ఇమోషన్స్. సిటీలో ఇమోషన్స్ ఉన్నాయి కదా, ఒక అమ్మాయిని పిక్ చేసుకుని ప్రపోజ్ చేయి. ఓ చిట్టి, నన్ను ఒక అమ్మాయిగా గుర్తించినందుకు ధన్యవాదాలు. ఆంటీ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఎలాంటి చోట ఎక్కువగా పాటలు వింటూ తమ వర్క్ చేసుకుంటారు? తుప్పల్లలో ఎక్కువ సాంగ్స్ వింటారు. తుప్పల్లో దట్ తుప్పలు ఇస్ దట్ కుచ్ కుచ్ హోతా హై. ఎలా ఉన్నప్పుడు ఎక్కువ బాత్రూమ్ లో సుమార్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో.